అందరికీ నమస్కారం మీకు నచ్చిన ఛానల్ కు స్వాగతం ఈ రోజు టి విషయం సపోటా పండు ఆరోగ్యానికి లాభదాయకం ఈ విషయాన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మేము అప్లోడ్ చేసే వీడియోల మాయకేని ముందుగా మీరు పొందడానికి కిందే కనిపిస్తున్న బెల్ బటన్ ను నొక్కండి ఈ చీకు సపోటా లేదా స్పాడల్ ఆఫ్ ఫ్రూట్ అని పిలవబడే ఈ తీయటి పండు సపోటేసీ అనే వర్గానికి చెందినది చూడడానికి కివి ఫ్రూట్ లా కనిపించే ఈ సపోటా పై భాగం పల్సగా ఉండి లోపల ముందే కట్ చేసినట్టు 4-5 ముక్కలుగా ఉంటుంది మరియు నల్లటి పొడువాటి గింజలు ఉంటాయి ఈ పండును తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి రండి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది విటమిన్ బి ఈ పండులో విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా ఉండటం వలన అన్ని విటమిన్స్ ల పోషకాలు ఇందులో దొరుకుతాయి విటమిన్ బి తక్కువ అవటం వలన ఎదురయ్యే రక్తహీనత సుస్తు కంటి చూపు తగ్గడం ఎదుగుదలలో సమస్య హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి సమస్యలను అరికట్టడానికి సపోటాను తప్పక తినాలి రెండవది రోగనిరోధక శక్తి మనం తినే సపోటా విటమిన్ సి కూడా అధికంగా ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది మూడవది క్యాన్సర్ అంశాలను నివారిస్తుంది సపోటాలో ఉన్న పోషక అంశాల వలన దీన్ని సూపర్ ఫుడ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది ఇందులో ఉన్న గుణాలలో క్యాన్సర్ ను అరికట్టే గుణం కూడా ఒకటి ఈ పండులోని కరిగే నారలో యాంటీఆక్సిడెంట్స్ మరియు క్యాన్సర్ విరుద్ధం పోరాడే విటమిన్ ఏ క్యాన్సర్ సింప్టమ్స్ ను నివారిస్తుంది నాలుగవది ప్రెగ్నెన్సీ సమయంలో సేవించే మంచి ఆహారం ఇందులో ఉన్న పోషకాంశాలలో కార్బోహైడ్రేట్స్ గర్భవతి యొక్క అవసరాలను తీరుస్తుంది ఆ సమయంలో గర్భవతిలు ఎదుర్కొనే సుస్తు తల తిరగడం బలహీనత లాంటి వాటిని తగ్గిస్తుంది ఆఖరిది హెల్తీ బోన్స్ సపోటాల్లో ఎక్కువగా ఉన్న కాల్షియం ప్రాస్పరస్ ఇంకా ఐరన్ పోషకాలు మన బోన్స్ ఆరోగ్యంగా మరియు బలిష్టంగా ఉండేలా చూస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందు ఉంటాను అంతవరకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండండి ధన్యవాదాలు